నమస్కారం, సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆదివారం గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి స్థానిక కళాశాలలోని పరీక్ష కేంద్రాలు పరిశీలించారు. జిల్లాలో గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షలకు 56 కేంద్రాల్లో మొత్తం 28,209 మంది హాజరు కావాల్సి ఉండగా 23,334 మంది హాజరయ్యారు. 4,875 మంది గైరు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు మీడియాకు తెలిపారు. గుంటూరు గుజ్జనగుళ్ల సర్కిల్ జేకేసీ రోడ్ నందు శ్రేష్ట హాస్పిటల్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసిరత్నం, పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ వై లక్ష్మణ స్వామి, డాక్టర్ జి నాగార్జున, డాక్టర్ కె హేమసుందర్ మాట్లాడుతూ గుంటూరులోని అన్ని రకాల వైద్య సేవలు కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని ముఖ్యంగా గుండెకి సంబంధించిన సమస్యలు, ఎముకలు మరియు కీళ్ల శాస్త్ర విభాగముకు సంబంధించిన సమస్యలు కానీ న్యూరాలజీ, రేడియాలజీ అని అన్ని రకములైన వైద్య సేవలు శ్రేష్ట హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్నాయని, ల్యాబ్ సౌకర్యం, అంబులెన్స్ సౌకర్యం కూడా కలదని, గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోరని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ తీసుకోమంటే పోలీస్ దగ్గర తీసుకోను అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను మొన్న ఏదో సందర్భంలో కూడా మెన్షన్ చేశాను. అంటే ప్రజాసేవలో ఉండే డిపార్ట్మెంట్స్ అంటే నాకు చాలా గౌరవం అని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అట్లా ప్రత్యక్ష సాక్షిని నేను. సో అందుకని ఈ ప్రాంతంలో ఎక్కువ పొడుగు బలహీన వర్గాలు ఉండే ప్రాంతంలో ఒక మంచి పేరున్న డాక్టర్ రావటం, ఒక కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ అందరికీ కూడా సరసమైన రంగులో అందరికి కూడా టీడీపీ మంచి ఆరోగ్యాన్ని అందించాలని వారిని ప్రార్థిస్తూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని. ఈ ఇనాగురల్ ఫంక్షన్ వచ్చిన మిత్రులు, శ్రేయోభిలాషులు, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ నా నమస్కారం. అలానే టీవీ ఛానల్స్, మీడియా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. ఈ శ్రేష్ట హాస్పిటల్ అనేది మీ అందరికీ తెలుసు, ఇట్ ఈజ్ ఎ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు మన గుంటూరులో చూస్తే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కల్చరు ఇంకా ఎక్కువగా రాలేదు. మనం మద్రాస్ కానీ, చెన్నై కానీ, సారీ బెంగళూరు, హైదరాబాదు, ఈవెన్ వైజాగ్, విజయవాడలో కూడా ఈ మల్టీ స్పెషాలిటీ కల్చర్ వచ్చింది. బట్ గుంటూరులో ఇండివిజువల్ డాక్టర్స్, ఆర్థోపెడిక్స్ కానీ, చెస్ట్ ఫిజిషియన్స్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా హాస్పిటల్స్ కట్టుకుంటారు. టూ టౌన్లో ఎస్పెషల్లీ వీ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అలానే బిగ్ అవతల చూస్తే
రెండు మూడు హాస్పిటల్స్ ఉన్నాయి. ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మామూలు ఇండివిజువల్ హాస్పిటల్స్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తారు, లైక్ రేపల్లె కానీ బాపట్ల కానీ సో మెనీ ప్లేసెస్ ఇటు వినుకొండ సైడ్ నుంచి వస్తారు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్డ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలా, వాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి చెస్ట్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి వాళ్ళు గుంటూరు వచ్చినాక మరి ఎంతమంది డాక్టర్స్ కలవాలా, ముగ్గురు నలుగురు కలవాలి, ఒకళ్ళిద్దరు వాళ్ళకి. మనకి ఇందాక లక్ష్మణ స్వామి గారు చెప్పినట్టు గుంటూరులో ప్రప్రథమంగా మన క్యాట్లర్ జీఈ ఆటో రైడ్ క్యాట్లర్ మన రాష్ట్రంలోనే మొట్టమొదటి. ఈ క్యాట్లర్ లో మనకు అన్ని గుండెకి సంబంధించిన సర్వీసెస్ చేయబడతాయండి. మనకి యాంజియోగ్రామ్స్ కానీ, స్టెంటింగ్ కానీ, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టెంటింగ్ కానీ, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వాటికి స్టెంటింగ్ కానీ అన్ని చేసుకోవచ్చు అండి. అన్ని ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ క్యాట్లర్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జీఈ ఆటో రైట్ క్యాట్లర్ మనం ఇన్స్టాల్ చేసాం. ఆల్రెడీ మనకి వాడకంలోకి వచ్చింది క్యాట్లర్. అంతేకాకుండా మనకి 24/7 కార్డియాక్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయండి. నేను డాక్టర్ హేమచందర్ గారు కార్డియాక్ స్కీమ్ లాగా మేము 24 గంటలు మేము సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉంచుతామండి. ఇక్కడ మన హాస్పిటల్లో శ్రేష్ఠ హాస్పిటల్స్లో రేడియాలజీకి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ ఉందండి, 1.5 టెస్ట్ల ఎంఆర్ఐ. ఇందులో కార్డియాక్ ఎంఆర్ఐ కూడా చేయబడుతుంది. ఇప్పటిదాకా రమేష్ కదా తప్ప ఇంకా వేరే హాస్పిటల్స్ ఎక్కడ కార్డియాక్ ఎంఆర్ఐ చేయటం లేదు. ఇక్కడ మన హాస్పిటల్లో ఈవెన్ బయట పేషెంట్స్ కూడా కార్డియాక్ ఎంఆర్ఐ అన్ని ఎంఆర్ఐ తక్కువ ధరలకే, అంటే హాస్పిటల్స్ భయపడాల్సిన అవసరం లేదు. బయట మనం ఎలా చేస్తున్నామో అంతకన్నా తక్కువ ధరలకే మనం ఇక్కడ ఎంఆర్ఐ చేస్తాము. సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రే కానీ, డాక్టర్స్ కానీ, అన్ని రేడియాలజీకి సంబంధించిన అన్ని ఇన్వెస్టిగేషన్స్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి ఆలోచించి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయరని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పిలుపునిచ్చారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నూతనంగా ఓటు హక్కు పొందిన విద్యార్థి యువకులతో కలిసి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో అత్యంత శక్తివంతులు, సమాజాన్ని చైతన్యపరిచి ముందుకు నడిపేవారు విద్యార్థి యువతరమేనని కొనియాడారు. యువత తలుచుకుంటే రాష్ట్ర గతిని కూడా మార్చగలరన్నారు. రాష్ట్రాన్ని బాగు చేసి అభివృద్ధి పదంలో నడపగలిగిన ఏకైక నేత అయిన చంద్రబాబు వెంట నిలవాలని కోరారు. ప్రతి ఒక్క యువకులు తమ తోలి ఓటును చంద్రబాబుకు వేసి రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల తలరాతను మార్చేందుకు పూనుకోవాలని డేగల పిలుపునిచ్చారు. వైకాపా పాలనలో రాష్ట్రం అవినీతిలో ప్రథమం, అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని విమర్శించారు. యువత కొత్త ఓటుని వాళ్ళు వినియోగించటం, వాళ్ళ యొక్క అనుభూతి ఎవరికి వేయాలి, ఓటు ఎవరికి వేస్తే బాగుంటుందని చెప్పేసి యువత అందరూ కూడా ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క యువత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిలో అత్యధిక రోజులు చేసినటువంటి ముఖ్యమంత్రి పది నారా చంద్రబాబు నాయుడు గారు దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి అనేక ఫార్మా కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తీసుకువచ్చి రాష్ట్ర ప్రగతికి, యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించి విద్య ఉద్యోగాల మీద మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించి సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న క్షణం నుంచి అతను దృష్టి అంతా రాష్ట్ర యొక్క అభివృద్ధి, యువత గురించి ఆలోచించటమే. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా తీసుకురావాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, అభివృద్ధి ఎలా చేయాలని చెప్పేసి ఎవరైతే తపన పడతారో రాష్ట్ర అభివృద్ధి కోసం, అటువంటి వ్యక్తికి
ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి యువతని కోరుకుంటూ, యువత కూడా ఆలోచించి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 4.5 నెలలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో యువతకు వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అనేది ఆలోచించుకొని రాను రోజుల్లో మొట్టమొదటి ఓటుని. తెనాలి అసెంబ్లీ సీటును టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో తెనాలిలో టీడీపీ శ్రేణులు డీలా పడ్డారు. తెనాలి టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించారు. తెనాలి సీటు జనసేనకు కేటాయింపు విషయంలో మరోసారి పునరాలోచన చేయాలంటున్న టీడీపీ నేతలు, తెనాలిలో గెలిచే అభ్యర్థి ఆలపాటికి టికెట్ కేటాయించకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవ నరసింహన్న నీ మీద టార్గెట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఈరోజు ప్రకటించిన జాబితాలో తెనాలి కూడా ఒకటి ఉంది. తెనాలిని జనసేన కేటాయిస్తూ ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించుకోమని చెప్పి మేము మా అధిష్టానానికి తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే, తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కులమతాలకు అతీతంగా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తున్నారు, పెళ్లి కానుకలు ఇస్తున్నారు, ఇంకా కులమతాలకు అతీతంగా చర్చిలకి, మసీదులకి, గుళ్ళకి భూరి విళాలు అందిస్తున్నారు. ఏ ఇంట్లో కష్టమైతే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. ఆర్థికంగా నేనున్నానని భరోసా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఇప్పటికే నియోజకవర్గంలో చాలామందికి ధైర్యాన్ని ఇచ్చారు, వాళ్ళని బలపరిచారు. అట్లాంటి వ్యక్తి తెనాలి నియోజకవర్గంలో ఈజీగా గెలవగలుగుతారు. మేము టీడీపీ జనసేన పొత్తుని వ్యతిరేకించడంలో ఖచ్చితంగా జనసేన పొత్తు ఉండాల్సిందే. రాబోయేది తెలుగుదేశం గెలిచే అభ్యర్థి ఎవరు, ఓసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. గెలిచే అభ్యర్థి ఎవరు, ఇరు పార్టీ నాయకుల్లో ఉన్న అంతరంగాలు తెలుసుకోండి. అప్పుడు మీరు సీటిస్తే మేమందరం కలిసి పనిచేయడానికి ఇష్టంగా ఉన్నాం. ఖచ్చితంగా అధిష్టానం మా నిర్ణయాన్ని మా అభిప్రాయాన్ని గౌరవిస్తుంది, మీ నిర్ణయాన్ని మేము కూడా గౌరవిస్తాం. కానీ మీరు ఒకసారి పునరాలోచన చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మాత్రమే సీటు కేటాయిస్తే మేము ఈజీగా గెలుచుకొని తీసుకొచ్చి మీకు కానుకగా ఇస్తామని చెప్పి. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనలో తెనాలి నియోజకవర్గ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పేరును ఖరారు చేయడంతో తెనాలి జనసేన పార్టీ ఆఫీసులో పండుగ వాతావరణం నెలకొంది. నాదెండ్ల మనోహర్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎప్పుడే
విడుదల చేయడం జరిగింది. మరి ఆ జాబితాలో 94 సీట్లు కానీ ఇవాళ ప్రకటించారు. జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లు, అవి 3 ఎంపీ సీట్లు కూడా ప్రకటించినట్టు తెలుస్తా ఉంది. మరి తెనాల విషయం చూసుకుంటే మరి నాగళ్ళ మనోహర్ గారికి మరి ఈ రోజున టికెట్ ఖరారు చేయడం జరిగింది. మరి జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గం తరఫున చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ దీనికి సహకరించినటువంటి ఇరు పార్టీ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, ఇట్లా మరి లోకల్ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ తెలుగుదేశం శ్రేణులకి, జనసేన శ్రేణులకి అందుగా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి నుంచి మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రెడీగా ఉండండి. ఈ సిద్ధం అనే ఏదో టీం ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు ఎదుర్కొంటానికి. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బూర్ల రామాంజనేయును ప్రకటించిన సందర్భంగా పత్తిపాడు మండల కేంద్రంలోని స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు డాక్టర్ బూర్ల రామాంజనేయులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి సమావేశంలో ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో తనకు చోటు కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన నేను 30,000 మెజార్టీతో పత్తిపాడు నియోజకవర్గ ప్రజల మద్దతుతో గెలవబోతున్నామన్నారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ప్రజా జీవితంలో ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు నిరసిస్తూ తెలుగుదేశానికి గౌరవ వైభవాన్ని తీసుకురావడానికి పాటుపడినటువంటి అభ్యర్థులకి ఈరోజు సముచితమైనటువంటి స్థానం కల్పించడమే కాకుండా ఒక అగ్రపీఠాన్ని వేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈరోజు ఈ జాబితాలో 20 మంది ఎస్సీలకు దాదాపుగా 2 నెలల ముందుగా ప్రకటించడం అనేటువంటిది ఎవరికైతే మాట ఇచ్చాడో ఎస్సీలకి మీరు పోయి నియోజకవర్గాల్లో పనిచేసుకోమని, వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి సీట్లు కేటాయించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఈరోజు బయటపడుతుంది. ప్రకాశంలో ఎర్రగొండపాలెంలో ఎలక్షన్ బాబుకి 5 నెలల క్రితం పని చేసుకోమని చెప్తే ఈరోజు ఎలక్షన్ బాబుకి వచ్చింది. అట్లే వర్లరామయ్య గారి కుమారుడికి అక్కడ సీట్ ఇవ్వడం, రామాంజనేయులకి ఇక్కడ ఇవ్వడం, సౌమ్యకు అక్కడ ఇవ్వడం, ఎక్కడ చూసినా విజయ బోనెల పార్వతీపురంలో ఇవ్వడం, ఏ ఒక్కరికి కూడా ఆయన ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటకు, అట్లాగే మహాసేన రాజేష్ మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలను ఎప్పటికప్పుడే ఎండగడుతుంటే, అదేవిధంగా శ్రీనివాస్ గారికి మరి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి క్యాడర్కి న్యాయం జరుగుతుందన్నది ఈరోజు స్పష్టమవుతుంది. అదేవిధంగా ఈరోజు సీట్లు పంపమే కాకుండా కింద స్థాయిలో, బూత్ స్థాయిలో ఈ కేఎస్ఎస్లు కుటుంబ సాధికార ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, గ్రామ పార్టీ కమిటీ కానీ, ప్రెసిడెంట్ కానీ, మండల పార్టీ కానీ, ప్రెసిడెంట్ కానీ, ఈ క్యాడర్ అన్నిటిని కూడా సముచితమైనటువంటి స్థానాలు ఇస్తామని ఏ రోజైతే లోకేష్ బాబు ప్రకటించారో ఆ మాటకే కట్టుబడి మా రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ క్యాడర్ అన్నిటికీ కూడా సముచితమైనటువంటి స్థానాలు లభిస్తాయి. వాళ్ళ కుటుంబాలకి ఆర్థికమైనటువంటి భరోసా ఉంటుంది, రాజకీయ రకమైనటువంటి భరోసా ఉంటుంది, అన్ని రకాలు కూడా ఆదుకోవడం తెలుగుదేశానికి సాధ్యమైంది. మరొక విషయం ఏమిటంటే జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ కూడా మా జనసేన మిత్రపక్షమైనటువంటి జనసేన నేత పవన్